వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. లైవ్ షోలో ఇవాళ మనతో ఉన్న గెస్టులు ముందుగా పరిచయం చేసుకుందాం. మనతో ఇరవత్తి అనిల్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. మరోవైపు గట్టు రామచంద్రరావు గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. రఘునందన్ గారు, బీజేపీ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి. మండ్రు శోభారాణి గారు, తెలంగాణ తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు. వెల్కమ్ టు లైవ్ షో అండి. ముందుగా గత పాలకుల తప్పుడు నిర్ణయాలు సమస్యలు సృష్టించి సాగదీశారు. ప్రస్తుతం ప్రాజెక్టుల నిర్మాణంతో కోటి ఎకరాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని నిన్న తనను కలిసిన కరీంనగర్ రైతులు తనను కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అలాగే అసెంబ్లీలో కరువుపై తీవ్ర స్థాయిలో, తెలంగాణ అసెంబ్లీలో కరువుపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ప్రతిపక్షాలు తీవ్రంగానే విమర్శించాయి. కాస్త వివక్షత లేకపోతే పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంది కరువు మండలాల నిర్ధారణకు సంబంధించి. అందుకని ముఖ్యంగా తెలంగాణ సంబంధించి ఏదైతే ఉద్యోగ నినాదంతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందో, ఆ ఉద్యోగులకు సంబంధించి నిరుద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఉస్మానియా విద్యార్థులు కీలక పాత్ర పోషించారు ఉద్యమంలో, కానీ వాళ్ళని ఇప్పుడు చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పి నిన్న ఆత్మగౌరవ సభ జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించి. దానికి సంబంధించి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు, అలాగే టీ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. రఘునందన్ గారు, ఎట్లా చూడాలి వ్యవహారాన్ని? నిజంగానే విద్యార్థుల్ని చిన్న చూపు చూస్తున్నట్లుగా అనిపిస్తోందా తెలంగాణ ప్రభుత్వం? ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని తీవ్రంగా విమర్శించారు, ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు, నిరుద్యోగులు. కొన్ని నోటిఫికేషన్ చూసిన మాట వాస్తవమే, కానీ విద్యార్థుల ఎక్స్పెక్టేషన్స్ లెవెల్కు ఉద్యోగాల అవకాశం కల్పించబడలేదనేది కూడా వాస్తవమే. ఒకటి రెండు రాలేదంటే వచ్చినాయి నోటిఫికేషన్స్, కానీ అవి ఉస్మానియాలో తెలంగాణ ఉద్యమం మరిదేశ పోరాటం జరుగుతున్నప్పుడు ఏదైతే మనం చెప్తూ వచ్చామో, లేదా విద్యార్థులలో ఆశలు రేకెత్తిస్తూ వచ్చాము ఇంటికో ఉద్యోగం అనేటువంటి విషయం లోపల, ఆ విషయంలో ఇంకా నిరుద్యోగ యువతల లోపల అయితే ఒక రకమైనటువంటి అసహనం నెలకొని ఉన్నటువంటి మాట వాస్తవం. ఉస్మానియా యూనివర్సిటీ విషయానికి వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప యూనివర్సిటీలని లెక్కబెడుతూ వస్తున్న సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీని కూడా చాలా స్పష్టంగా గుర్తించదగ్గటువంటి ఒక యూనివర్సిటీగా గుర్తిస్తూ వచ్చాం. మలిదశ తెలంగాణ పోరాటంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరిగింది, ఎట్లా లాఠీ దెబ్బలు తిన్నారు, ఎట్లా మంటలలో కాలిపోయినారు, సందర్భం వచ్చినప్పుడు విద్యార్థులు ఎట్లా త్యాగం చేసినారు మనం గుర్తించినాం. మరి ఆ విద్యార్థులకి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గుర్తింపు కానీ, ఆ విద్యార్థుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల పట్ల కానీ విద్యార్థులు ఒక రకమైనటువంటి ప్రభుత్వం మీద కోపం ఉందనేటువంటిది వాస్తవం. దానివల్లనే అసలు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అసలు ఎవరు కూడా ఈ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏ విద్యార్థుల కలల కోసం అయితే ఈ రాష్ట్రం ఏర్పాటైందో ఆ యూనివర్సిటీకి వెళ్ళడానికని కనీసం విద్యార్థులతో చర్చలు జరపడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మీరు మేము నోటిఫికేషన్స్ ఇస్తా ఉన్నాం, ఉద్యోగాలు ఇస్తా ఉన్నామని ఒక పక్క బాకాలు ఊతా ఉన్నాం. మరి అట్లాంటప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులలో చెలరేగుతున్న ఆ అంతర్మదనానికి కానీ, ఆ నిరాశ దృక్పథానికి కానీ ఎక్కడో ఒక దగ్గర మనం సొల్యూషన్ చూపించాల్సిన బాధ్యత ఉద్యమకాలంలో వారి సహాయం తీసుకున్నటువంటి ఉద్యమ నాయకులైన మా అందరిపైన కూడా ఉందని నేను భావిస్తా ఉన్నాను. రిషి, పేరుకు 300 ఉద్యోగాలు, పేరుకు 500 ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు, రేపు మాపు 10,000 టీచర్లు ఉద్యోగాలు ఇట్లా చెప్తూ వస్తున్నప్పటికీ కూడా ఇంకా ఏదో ఒక రకమైనటువంటి అంతర్మదనం అయితే యూనివర్సిటీ క్యాంపస్లో జరుగుతుంది. దానికి సమాధానాన్ని ప్రతిపాదించాల్సిన అవసరం ఉద్యమ నాయకత్వం లోపల ఉన్నటువంటి నాయకులందరిపైన కూడా ఉంటుంది. దాంట్లో భాగంగానే నిన్న ప్రతిపక్షాలు కొంత బాధ్యతాయుతంగా అక్కడికి పిలిచిన సందర్భంగా వెళ్ళడం జరిగింది. అనేక పోరాటాలకి ఆద్యులైనటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర చరిత్రను మార్చినటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి విద్యార్థుల్ని మర్చిపోవడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మొదటి తప్పిదంగా నేను భావిస్తున్నాను. అనిల్ గారు, మీకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఆత్మగౌరవం నిజంగానే దెబ్బతిందని విద్యార్థులు నిరుద్యోగులు భావించాల్సిన సమయం వచ్చిందా? ఇక రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని నిన్న సంఘీభావం తెలిపిన నాయకులు అందరూ కూడా, మీ చీఫ్ వెళ్ళారు, అలాగే తెలుగుదేశం అందరు పార్టీలు కూడా వాళ్ళకి మద్దతు ప్రకటించాయి. చాలా సీరియస్ గా ఉందా ఈ ఇష్యూ? మన సభలో కూడా చాలా తీవ్ర చర్చ జరిగింది. డెఫినెట్ గా చాలా సీరియస్ గా ఉంటుంది, ఎందుకంటే విద్యార్థులు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. నిజంగా కూడా వాళ్ళ త్యాగాల వల్ల తెలంగాణ వచ్చింది. సరే, టీఆర్ఎస్ శ్రేణులు కానీ ఇంకా దీనికి సంబంధించిన తెలంగాణ శక్తులు చాలా ఉన్నాయి. తెలంగాణ సంబంధించిన ఉద్యోగ సంఘాలు కూడా పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధించుకునే, కానీ ముఖ్యమైన పాత్ర మాత్రం తెలంగాణ విద్యార్థులు, ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు పాల్గొనడం, దానివల్ల మూమెంట్ స్ప్రెడ్ అవ్వడము, ప్రజలకు కూడా వెళ్ళడం జరిగింది. దానివల్లనే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మర్చిపోకూడదు. వాళ్ళకు ఆ రోజు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి ఎన్నో ఆశలతో వాళ్ళు సాధించుకున్న రాష్ట్రాన్ని ఇవాళ ఆ అవకాశాలు లేకుండా పోయినాయి. అంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది రాకుండా పోతున్నది. ఆత్మగౌరవం అంటారా? డెఫినెట్గా ఆత్మగౌరవం అన్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే ఆత్మగౌరవం. ఆత్మగౌరవం లేదని చెప్పేసి కదా ఈ రాష్ట్ర పోరాటం. మరి నిజంగా కూడా ఆత్మగౌరవం ఎక్కడుంది తెలంగాణ విద్యార్థులకు? అక్కడ ఉన్న ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితి ఏంటంటే 7 కోట్ల మిస్ ఛార్జీలు ఒక ఏడాది కింద ప్రామిస్ చేసిన రఘునందన్ అన్న వీళ్ళని మీకు తెలుసు అనుకుంటాం.
ఇప్పటివరకు కూడా 7 కోట్ల రూపాయలను రిలీజ్ చేయలేకపోతే మరి వాళ్ళు ఎలా బతకము? అక్కడ ఉన్న విద్యార్థులు ఎవరు? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు అక్కడ ఉంది, అందరూ కూడా అణగారిన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు. వాళ్ళని ఇవాళ వాళ్ళ కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం. వాళ్ళు బాగుపడాలి, ఇక్కడున్న అణగారిన వర్గాలు బాగుపడాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, ఇవన్నిటి కోసమే మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మరి వాళ్ళు కన్న కలల్ని మనము ఆ సహకారం చేయనప్పుడు మనం ఎందుకు? ఇవాళ ప్రభుత్వాలు కూడా సహకరించడం లేదు అవసరం. వాళ్ళని ఉద్యమంలో యూటిలైజ్ చేసుకొని ఈ ముఖ్యంగా ఈ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ అధికారం పొంది ఇవాళ ఎవరైతే హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, ఇవాళ కవిత గారు కానీ, ఇవాళ కేసీఆర్ గారు కానీ ఇవాళ కుర్చీలో కూర్చున్నారంటే ఇవాళ వాళ్ళ ఇది వాళ్ళ ఉద్యమం వల్లనే, వాళ్ళు చేసిన కృషి వల్లనే ఇలా కుర్చీలో కూర్చొని ఇవాళ అధికారం పొంది ఇవాళ వాళ్ళనే ఎవరైతే ఉద్యమం చేసి ఇవాళ అధికారంలో కూర్చోబెట్టినా వాళ్ళని తొక్కిపెట్టడానికి ఇవాళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత 2 సంవత్సరాలుగా ఇప్పుడు ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో మరి నేనేమంటున్నానంటే ఆయనకి ఏమైనా కక్ష ఉన్నదేమో నాకు అనిపిస్తుంది, ఒకసారి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈయన ఫాస్ట్ అండ్ టు డెత్ వెళ్ళిన తర్వాత ఖమ్మంలో ఆయన నిమ్మరసం తీసుకున్నారని చెప్పేసి ఆ టీవీలో చూపెట్టిన తర్వాత ఉస్మానియా విద్యావర్తలు ఒక్కటిసారి పెద్ద ఎత్తున ఆందోళన దిష్టి బొమ్మలు తగిలబెట్టి ఆయన నిరాహార దీక్ష కూర్చోబెట్టిన మరి ఆ కక్ష మరి ఏమైనా ఉన్నదా అని చెప్పి నాకైతే నిజంగా అలానే అనిపిస్తుంది. వాళ్ళపైన కక్ష తెచ్చుకుంటున్నాడు. ఇవాళ అందరికీ తెలుసు ఈ తెలంగాణ సమాజానికి తెలుసు వాళ్ళ త్యాగాలు ఏంటియో, ఈ తెలంగాణ సమాజానికి తెలుసు ఇవాళ వాళ్ళ వల్లనే తెలంగాణ వచ్చిందని, ఈ తెలంగాణ సమాజానికి తెలుసు అక్కడ కుర్చీలో ఎవరైతే కూర్చున్నా వాళ్ళందరికీ తెలుసు ఇవాళ ఇంత తీవ్రమైన ఇంత అన్యాయం చేస్తుంటే ఎవరు తట్టుకునే పరిస్థితి లేదు. డెఫినెట్గా మూమెంట్ ఆ రోజు తెలంగాణ కోసం ఎలా మూమెంట్ వచ్చిందో ఇవాళ ఈ ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కూడా అది మూమెంట్ వస్తుంది. దాంట్లో అందరం సహకరిస్తాం, వాళ్ళకు వాళ్ళ హక్కులను కాపాడుతాం, వాళ్ళ ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది కూడా మేము భావిస్తున్నాం. రైట్, ఒక కాలతో మాట్లాడదాం అండి. మహబూబ్ నగర్ నుంచి రామలింగం గారు నమస్కారం అండి. నిన్న ఆత్మగౌరవ సభ జరిగింది విద్యార్థులు నిరుద్యోగులకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీలో. నిజంగానే ఇప్పుడు ఆత్మగౌరవం దెబ్బతింది, వాళ్ళ మీద ఒక ప్రభుత్వం చిన్న చూపు దారంతో వ్యవహరిస్తోంది అనే మాటను మీరు సమర్థిస్తారా? సార్ గుడ్ మార్నింగ్ సార్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పండి. రామలింగం గారు సార్, రఘునందన్ రావు గారితో మాట్లాడారు సార్, చెప్పండి సార్. నిన్న జరిగినటువంటి విద్యార్థి ఉద్యమ ఆత్మగౌరవ సభను మేము నిరుద్యోగులుగా చాలా ఖండిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు తీసుకున్నట్లయితే ప్రభుత్వం మొత్తం కూడా చాలా పరిస్థితుల లోపల కూడా విద్యార్థులను ముందుకు తీసుకెళ్లి ఉద్యమాన్ని నడిపించడం జరిగింది. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే తెలంగాణ సాధించాలన్న తపనతో విద్యార్థి లోకాన్ని మొత్తం కూడా ముందుండి నడిపించింది. ఆ ఉద్యమం ద్వారా నడిపించినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు ఈ ఉద్యమకారులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగుల విషయం లోపల కూడా కొద్దిగా భారతీయ జనతా పార్టీ ముందు చూపు ధోరణిగా వ్యవహరిస్తే బాగుంటుందని నా అభిప్రాయము సార్. అదేవిధంగా నిన్న మొన్న అంటే నేడు టెట్టు, రేపు టెట్టు, ఎల్లుండి టెట్టు, డిఎస్సీ అనే విధంగా ఈ విధంగా మాట్లాడుతుంది రాష్ట్ర ప్రభుత్వము. ఈ ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి విధానాన్ని చూసుకున్నట్లయితే దాదాపు 500,000 మంది విద్యార్థులు ఇప్పటి వరకు నిరుద్యోగులుగా ఉన్నారు, డిఎస్సీ కోసం వెయిట్ చేస్తున్నారు. అసలు టెట్ అనేటటువంటి నోటిఫికేషన్ ఇచ్చిందా ఇవ్వలేదా, లేదా ఇస్తదా అసలు పెట్టదా అనేటటువంటి సబ్జెక్టు తీసుకున్నట్లయితే ఎవరు కూడా అసెంబ్లీలో ప్రస్తావన చేయరు, కనీసం టీవీ లైవ్ షోలో కూడా కొద్దిగా ప్రస్తావన తీసుకురావడానికి అవకాశం లేకపోయింది సార్. ఓకే రామలింగం గారు, అంటే ఒక విషయం అండి, నిన్న మేము పార్టిసిపేట్ అవ్వలేదని బహుశా మిత్రుని ఆవేదన ఏంటిది. ఈ నెల 19-22 రోజుల నుంచి మాకు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగినాయి. నిన్న మొన్న 2 రోజులు మేము ఎవరం కూడా ఇక్కడ లేము అసలు. ఓకే, మొత్తం అందరం కూడా రాష్ట్ర కార్యవర్గం మొత్తం కూడా ఢిల్లీలోని జాతీయ కార్యవర్గ సమావేశాల లోపల ఉండడం వల్ల మా నాయకులు ఎవరు బహుశా నిన్న ఆ మీటింగ్లో ఉండి ఉండరు, దానికి సోదర రామలింగం గారు బాధపడ్డట్టున్నారు. ఉద్యోగాల కల్పన విషయంలో కానీ ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న ఆందోళన విషయం లోపల కానీ కనీసం సభ పెట్టుకుని ఇకపోతే గతంలో సుష్మా స్వరాజ్ గారి సభ కోసం అని చెప్పి హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని కూడా రావడం జరిగింది. విద్యార్థుల పట్ల భారతీయ జనతా పార్టీకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. అయితే నిన్న మొన్న మా రాష్ట్ర నాయకత్వం ఎవరం కూడా ఇక్కడ లేకపోవడం వల్ల అక్కడ కనబడలేదనేది మొదటి గమనించాలని నా విజ్ఞప్తి. రైట్, శోభారాణి గారు ఒక్క నిమిషం మీతో మాట్లాడే ముందు ఒక మరొక కాలతో మాట్లాడదాం. వరంగల్ నుంచి సురేందర్ గారు నమస్కారం అండి. ఈ విషయంపై ఏంటి మీ స్పందన? హలో నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా నమస్తే. మరి ఇప్పుడు తెలంగాణ ఏర్పడల ప్రముఖ పాత్ర వహించినటువంటి టీజీఎస్సీ అనేటువంటిది నిర్వీర్యం వెళ్ళిపోతుంది. కేసీఆర్ గారి అనుసంధానం లోపల మొత్తం దేశ మొత్తం కూడా పోతుంది. ఎక్కడికక్కడ చీజ్ పరిస్థితులు కోదం రాళ్ళు కానీ వంట వాళ్ళు చేసేస్తారని ప్రయత్నం జరిగిపోతా ఉంది. నెంబర్ 2 ఇక్కడ అడుగుతాం సార్, 2 సంవత్సరాలు అవుతుంది సార్ తెలంగాణ వచ్చి, కేవలం సిలెంట్ కూడా 2 సంవత్సరాలు తెలంగాణ వచ్చి తెలంగాణ యాస ఆ భాషలు సినిమా తీసుకోవాలి రా భయ్,
అని చెప్పినటువంటి కేసీఆర్ గారు కానీ ఆ బాలకృష్ణ రసమయ్య బాలకృష్ణ గారు కానీ ఎన్ని సినిమాలు నిర్మాణం చేసేది, ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయి తెలంగాణ జాతర భాషలో నిన్న అంటే అసందర్భంగా వస్తుంది. చిన్న విషయం చెప్తున్నా సార్, హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఒక ఆడియో రిలీజ్ అయితే సాధరించడం సార్, అంటే వాళ్ళు భయపడేసుకుంటారు అన్నట్ట. తెలంగాణ వాళ్ళు ఇప్పుడు ఒక సమావేశం జరుపుకుంటున్నప్పుడు వాళ్ళు పోలీసులు పర్మిషన్ ఇవ్వాలి అంతేగాని హరీష్ రావు గారు కేటీఆర్ గారు వాళ్ళ సంబంధం లేని శాఖ వాళ్ళ అందులో విద్యార్థులు నిరుద్యోగులు దాని గురించి మాట్లాడుతున్నాం కదా. శోభారాణి గారు మీరు ఎట్లా దీన్ని చూస్తారు, మద్దతు సంఘీభావం కీలకంగా ఉంది అంటే రోడ్లపైకి ఇప్పుడు వచ్చి ట్యాంక్ బండ్ మీద లక్ష మంది నిరుద్యోగులు వచ్చి మార్చ్ చేయడం అది తప్పని పరిస్థితిగా కనిపిస్తోందా, లేకపోతే ప్రభుత్వానికి గట్టిగా రిప్రజెంటేషన్ ఇంకొకసారి ఇస్తే ఏమైనా ఉపయోగం ఉండే అవకాశం ఉంటుందా? ఒకటి ఇక్కడ తెలంగాణ నేపథ్యం ఒకసారి మనం ఆలోచన చేయాలి. తెలంగాణ ఉద్యమం తొలి దశ ఉద్యమం కానీ మలి దశ ఉద్యమం కానీ విద్యార్థులే కీలక పాత్ర అనేది జగమెరిన సత్యం. కేసీఆర్ గారు ఇందాక మాట్లాడినట్టుగా కేసీఆర్ గారు దీక్ష కూర్చొని దీక్ష విరమణ చేస్తే విద్యార్థులు ఆ ఉద్యమాన్ని భుజాన వేసుకొని కేసీఆర్ గారిని దీక్షకు మళ్ళీ పూనుకునేటట్టుగా విద్యార్థులు పట్టుదల కానీ లేకపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ ఆ రోజు దిష్టి బొమ్మలు తగలబెట్టడం కానీ తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి ఉద్యమమే కీలక పాత్ర అని చెప్పేసి అందరం కూడా భావిస్తాం. అయితే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉన్నారు మన ఉద్యోగాలన్నీ కూడా కొల్లగొడతా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ తెలంగాణ రాష్ట్రం వస్తే వాళ్ళ ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళు ఆంధ్రకి వెళ్ళిపోతారు, మనకి ఇంటికో ఉద్యోగం వస్తుంది అనేది ప్రధానంగా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల్లో కానీ తెలంగాణ యువకుల్లో కానీ విద్యార్థుల్లో కానీ బాగా అది ప్రచారం చేయగలిగాడు, దాంట్లో సక్సెస్ అయ్యాడు. కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమం మూడు అంశాల మీద కొనసాగింది. ఒకటి నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు ఎంత రైతులకు అవసరమో ఉద్యోగాల విషయంలో కూడా నియామకాల విషయంలో కూడా విద్యార్థులు అంతే పట్టుదలతో డెఫినెట్గా మా తెలంగాణ మాకు వస్తే మా ఉద్యోగం మాకు వస్తుంది, మా ఉద్యోగాలు ఎవరో పరాయి వాళ్ళు అనుభవిస్తున్నారు అనే పట్టుదల మీదే వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి విద్యార్థులు 2 సంవత్సరాల కాలంలో వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఓపిక పెట్టారు. 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఏదో చేయబోతా ఉన్నారు, మాకేదో మేలు జరుగుతుంది అని చెప్పేసి ఇప్పటిదాకా ఓపిక పెట్టారు, వేచి చూశారు. కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి నియామకాలు చూసినట్టయితే వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ చూసినట్టయితే 200 ఉద్యోగాలు 300 ఉద్యోగాలకు సంబంధించి తప్పిస్తే పెద్ద ఎత్తున వాళ్ళకి నియామకాల్లో 14,000 పైచలకు ఉద్యోగాలకేమో నోటిఫికేషన్ వచ్చినట్టుంది. కానీ పెద్ద ఎత్తున విద్యార్థులకు మేలు జరిగే పద్ధతిలో మాత్రం ఇది జరగట్లేదని చెప్పేసి అందరు ఫీల్ అవుతా ఉన్నారు. ఏ ఆశయం కోసం, ఏ ఆత్మగౌరవం కోసం అయితే తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నామో ఆ ఆత్మగౌరవమే లేనప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినా రాకపోయినా ఒకటే కదా అనేది వాళ్ళ విద్యార్థుల్లో ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అందుకే ఇవాళ మళ్ళీ ఇంకో ఉద్యమానికి ఏ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జెండాలు, రాస్తా రోకోలు, ఉద్యమాలు లేకపోతే ధర్నాలు ఉండవు అని చెప్పేసి ఆశించినారు. అదే పద్ధతిలో కేసీఆర్ గారు చెప్పారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పరిపాలన మనకు ఉంటుంది, మన ఆత్మగౌరవంతో మనం బతుకుతాం కాబట్టి ఎలాంటి ధర్నాలు ఉండవు, ఎలాంటి ఉద్యమాలు ఉండవు, మనమే పరిపాలన చేసుకుంటాం, మనమే బాగుంటాం, బంగారు తెలంగాణ వస్తుందని చెప్పినప్పుడు డెఫినెట్గా అందరూ కూడా వేచి చూస్తారు. ఇవాళ రైతులు అట్లే చూస్తారు, విద్యార్థులు అట్లే చూస్తారు, మిగతా వర్గాలు కూడా బడుగు బలహీన వర్గాలు కూడా ఆ విధంగానే చూస్తారు. కానీ ఇవాళ మరి ఒక్కసారి ఏ ఉద్యమాలకైతే కీలక పాత్ర పోషించిందో, ఏ ఉద్యమాలకైతే పునాది అయిందో ఇవాళ అదే ప్లేస్లో మళ్ళీ ఒక కొత్త ఉద్యమానికి నాంది పలుకుతా ఉంది. కారణం ఏంటంటే కేసీఆర్ గారి విధానాలు పూర్తిగా బడుగు బలహీన వర్గాలకు 90% ఉన్నటువంటి ప్రజానీకానికి వ్యతిరేకంగా వాళ్ళ కేసీఆర్ గారి విధానాలు ఉండబోతా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఎన్నికలు వేరు, ఉద్యమాలు రావడం వేరు. నేనేమంటున్నా అంటే ఎన్నికలు వచ్చినాయి కదా, ఈ ఎన్నికల్లో కేసీఆర్ గారికి పట్టం కట్టారు కదా, కేసీఆర్ గారు కోటేశారు కదా అంటే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉంది కాబట్టి డెఫినెట్గా అటువైపు మొగ్గు చూపుతారు. కానీ ఉద్యమాలు ఎప్పుడు నీకు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం ఎందుకు వస్తా ఉంది, కేసీఆర్ వ్యతిరేకంగానే కదా, కేసీఆర్ గారు తీసుకుంటున్న విధానాలకు వ్యతిరేకంగానే వస్తా ఉన్నాయి కదా. డెఫినెట్గా ఇవాళ మరొకసారి ఇంకో ఉద్యమం ఈ విద్యార్థుల నుంచే కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం స్టార్ట్ అవుతుందని చెప్పేసి మేము రామచంద్రరావు గారు తెలంగాణ విద్యార్థుల లేకపోతే నిరుద్యోగుల ఆత్మగౌరవానికి నిజంగా మరి ప్రభుత్వం దెబ్బతినేలా ప్రవర్తిస్తోందా? ఖచ్చితంగా వీళ్ళు లక్ష మంది పైకి ఇంకా రోడ్ల మీదకి వచ్చి ట్యాంక్ బండ్ మీద మార్చి నిర్వహించడం సమైక్య పాలన కన్నా కూడా అధ్వానంగా ఉందని ఒక కీలకమైన వ్యాఖ్య కూడా ఈ సందర్భంగా కొంతమంది నిన్న అక్కడికి వచ్చిన నాయకులు చేశారు. దీంట్లో ఒకటి మాత్రం నిజం, తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన దాంట్లో అన్ని పార్టీల వెనుకున్న క్యాడర్తో పాటు ప్రధానంగా ఉస్మానియా విద్యార్థులు ముందుండి పోరాడిన విషయం మనం గమనించాం. రెండో విషయం కూడా ఏంటంటే ఆ రోజు చంద్రశేఖరరావు గారు ఖమ్మంలో అరెస్ట్ అయినప్పుడు కానీ ఇక్కడ వీళ్ళు లేవనెత్తిన తర్వాత కూడా మళ్ళీ అదే చంద్రశేఖరరావు అనే దీక్షకు పూనుకుంటట్టు చేసి ఆయనకు మద్దతుగా చివరికంటే పోరాడారు, వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి కూడా పోరాడారు.
సో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ మనం ఇప్పటిదాకా అనుకునే చేయ అంటే ఒక 40-50 ఏళ్ల కాలంలో పోగొట్టుకున్నదంతా మళ్ళీ రాబట్టుకోవడం ఎలా అనేది అందరి మనసులో ఉన్నది. అది ఆ రాబట్టుకోవడం 1-2 సంవత్సరాల కాలంలో వస్తుందా అనేది పక్కకు పెట్టినా ఆ ఆశ ఉండటం ఎక్స్పెక్టేషన్ ఉండటం తప్పు కాదు. అది విద్యార్థుల్లోని అన్ని రంగాల్లో కూడా ఉన్నది. ఈ అన్ని రంగాల్లో ఉన్న ఎక్స్పెక్టేషన్ ఒకేసారి ప్రభుత్వం అందుకోవడం అనేది సాధ్యం కాదు. అసలు ఆ పద్ధతులు అడుగులు పడుతున్నాయా లేవా అని గమనించడం అనేది ప్రధానమైన తప్ప ఆ విషయంలో ఒకేసారి మన ఎక్స్పెక్టేషన్ అందుకోవడం కూడా కష్టం. 2-3 నోటిఫికేషన్లు రావడం వల్లనే మొత్తం నిరుద్యోగం పూర్తయిపోయింది, లేదా ఎన్నికల్లో మేము గెలిచాం కాబట్టి మేము చేసిన పనులకు అన్ని సమస్యలు సంతృప్తికరంగా చేసేసాం కాబట్టి మొత్తం మద్దతు ఇచ్చారని కేసీఆర్ గారు ఎక్కడ చెప్పలేదు. మేము చేస్తున్నది ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది. మేము చేస్తామనే నమ్మకం ప్రజల్లో మా మీద ఉన్నది, అందుకే మాకు ఈ పట్టం కట్టారన్నారు, మా బాధ్యత మరింత పెంచారన్నారు తప్ప ఎక్కడ ఈగోగా మేము చేశాం కాబట్టి సంతృప్తికరంగా వచ్చిన కూడా ఆయన చెప్పలేదు. నేను అనేది ఏంటంటే విద్యార్థులలో మరిన్ని వాస్తవంగా ఇంటికి ఉద్యోగం రావాల్సిన అవసరం కూడా ఉంది. ఆ ఉద్యోగాల సంఖ్య పెరుగుతుందా లేదా ఆ పెరిగేటట్టుగా మనం ప్రయత్నం చేస్తున్నాం లేమా? ఓ సంవత్సర కాలం దాకా దాదాపు విభజనల ఉద్యోగుల విభజనల విషయంలోనే ఇంకా మనకు తాత్సారం జరుగుతూ వచ్చింది. ఇప్పటిదాకా కూడా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. మన అసెంబ్లీ చర్చ సందర్భంగా 107,000 ముందు లెక్క ఉంటే దాన్ని మొత్తం కుదించి 56,000 లెక్కేది చెప్పారు. మరి 56 ఉద్యోగాలు ఏమైపోయాయి అనే ప్రశ్న ఒకటి. తర్వాత వివక్ష లేకపోతే కక్ష సాధింపు రీతిలో వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియాకి సంబంధించి అనేది తీవ్రమైన విమర్శ. అంటే దీంట్లో మాట కూడా మార్చారు కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా. అనేక సార్లు ఉద్యమాల్లో ఇంటికో ఉద్యోగం వస్తున్న కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా నేను అసలు ఇంటికో ఉద్యోగం అని చెప్పలేదని కూడా మాట మార్చారు. దీంట్లో ఒక విషయం ఏంటంటే ఉద్యమంలో మనం మాట్లాడినప్పుడు, ఉద్యమంలో అందరం కలిసి పోరాడినప్పుడు, ఉద్యమంలో స్పిరిట్ వచ్చినప్పుడు, బాధ్యతలు తీసుకున్న తర్వాత వాటిని పరిష్కరించాల్సి వచ్చినప్పుడు రేపు ఇదే పరిస్థితి ఎవరు అధికారంలో ఉన్నా వస్తూ ఉంటుంది. నేను అనేది ఏంటంటే ఆ సైడ్కి మనకు అడుగులు పడుతున్నాయా లేవా దాన్ని చెప్పాలి చూస్తే, ఇప్పుడు ఈ సైడ్ నుంచి మనం అగ్రెసివ్గా చెప్పాలి చూస్తే ఇప్పటిదాకా మీరు పరిపాలించిన పాలనే కదా, ఆ పాలన మేము సరి చేస్తా ఉన్నాం, ఇవన్నీ మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం. కానీ అది కాదు ప్రధానమైన ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడానికి ఒకేసారి సాధ్యం కాదు. ఆ నిరుద్యోగ సమస్య పోవాలని చెప్పి ఆ విద్యార్థులలో ఆశ ఉండటం కూడా తప్పు కాదు. వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలు దానికి సహకరించడం కూడా తప్పు కాదు. కానీ ప్రతిపక్షాలు ఆలోచించేది ఏంటంటే ఆ స్థాయి ఉద్యమం కూడా మళ్ళీ వస్తే బాగుండు, వాళ్ళకి ఆశ ఉండటం కూడా తప్పు కాదు. ఆశకు మేమే నాయకత్వం వేస్తే మంచిగా అనేది నేను అనుకోవడం. ప్రతిపక్షంగా వాళ్ళు మాట్లాడే మాటలు మనం కానీ విద్యార్థులలో విద్యార్థి ఇప్పుడు మీరు ఇంకోటి మీరు అనుకునే ఉద్యోగాలు 1 కోటి ఉద్యోగాలు అక్కడ ఇచ్చినా సరే మరో 2-3 ఉద్యమంలో పాల్గొంటున్నాడు. మేము కమ్యూనిస్టులుగా చాలా కాలంగా నేను ఉన్నప్పుడు కూడా ఉద్యమాలు చేసుకుంటూ వచ్చాం. అది ఎప్పుడు ఒక సమస్య వస్తేనే ఉంటుంది, ఆ సమస్య మీద ఉద్యమాలు చేస్తున్నాం, చేస్తేనే ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఉద్యమాలు చేయొద్దని అన్నా ఆ చేస్తేనే ఉద్యమాలు కూడా పరిష్కారం అవుతాయి. పాయింట్ ఏంటంటే ఒక విషయాన్ని వెలుగులోకి తేయడం, తెచ్చిన విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకోవడం, ప్రభుత్వం కనుక పరిష్కరించకపోతే ఆందోళన దాకా కూడా పోయే సమస్య పరిష్కరించుకోవడం ఎప్పుడు తప్పు కాదు. కానీ ప్రతిపక్షాల ఆశ ఏంటంటే ఒకవేళ రాజకీయంగా మనకేమైనా ఉపయోగపడుతుందా అని చూసే తప్ప అయితే తప్ప వాళ్ళకి ఉద్యోగం నేను చేస్తుండడం అంటలేను, మళ్ళీ అట్లా ఉపయోగించుకుంటానని అంటలేను. నేను పోరాటం చేశారు కాబట్టి మీకు ఎన్నేళ్ళు అధికారం ఇచ్చారు? 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు. మీరు హామీలు 5 ఏళ్ళ అధికారం ఇచ్చినప్పుడు 5 ఏళ్ళ కంప్లీట్ చేయమని ప్రజలు మీకు అధికారం ఇచ్చినా, లేకపోతే ఇంకో 10 ఏళ్ళు న్యాయం జరగడం ఎట్లా అనేవారు చర్చించవచ్చు. కామన్ మ్యాన్ ఆలోచన విధానాన్ని మనం కన్విన్స్ చేయడం కొంత కష్టం కావచ్చు. రామచంద్ర గారు అన్నట్టు వారు కోటి ఆశలు ఉంటుండొచ్చు కామన్ మ్యాన్. వీళ్ళు చదువుకున్న వాళ్ళు, మేధావి వర్గం, రేపు సమాజానికి దశను దిశను నిర్దేశించారు, అర్థం చేసుకోగలిగేవాళ్ళు. ఇప్పుడు రామచంద్రరావు గారు చెప్పినట్టు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఒక్క మంత్రి గారు కానీ, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నంత కాలం మనం అదే క్యాంపస్ ని బేస్ గా చేసుకుని ఉద్యమాలు చేసి ఈ రోజు మంత్రులైనటువంటి మా పెద్దలలో ఏ ఒక్కరన్నా పోయి కనీసం ఇంతే స్పిరిట్ ప్రతి సంఘటన లోపల ఉస్మానియా యూనివర్సిటీ ఒక కీలకమైన మలుపు తిప్పింది ఉద్యమాన్ని. ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నటువంటి గౌరవ మంత్రులలో ఏ ఒక్కరో వెళ్ళి ఇగో ఇన్ని నోటిఫికేషన్స్ ఇస్తున్నాం, ఇన్ని ఇవ్వబోతా ఉన్నాం, ఇక్కడ ఇబ్బందులు వస్తా ఉన్నాయి, ఇగో మీ మెస్ ఛార్జీల పట్ల మా ఇది మేము ఈ రకంగా ఆలోచిస్తా ఉన్నాం, లేదా హాస్టల్లలో ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే వాటిని మేము పరిష్కరిస్తాం అనే దిశగా అసలు వాళ్ళతో చర్చలు జరపకపోవడాన్ని మేమందరం ఇక్కడ మేమంటుంది ఏంటంటే ఏదో ప్రతిపక్షాలు లబ్ధి పొందడానికి విద్యార్థుల్ని ఉద్యమాల్ని ముందు పెట్టుకోవాలని అనుకోవడం అనేది ఎక్కడ కూడా జరగట్లేదు. వాళ్ళ న్యాయమైనటువంటి కోరికల కోసం మేము మద్దతుగా ఉన్నాం, మీరు పోరాడండి అని చెప్పడానికి వెళ్తున్నారు తప్పితే అక్కడ ఏదో దీన్ని కేవలం టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఒక మూవ్మెంట్ క్రియేట్ చేసుకోవాలి, టీఆర్ఎస్ ని బయటపెట్టడానికి. చర్చ కొనసాగుతుంది.